నెల్లూరు జిల్లా కావలికి నారా లోకేష్ బయలుదేరి వెళ్లారు. ఉండవల్లిలోని ఇతర నివాసం నుంచి భారీ కాన్వాయ్తో నారా లోకేష్ బయలుదేరారు. లోకేష్ వెంట టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. ముసునూరులో దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించనున్నారు. ఇటీవల వైసీపీ నేతల వేధింపులు భరించలేక కరుణాకర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కరుణాకర్ కుటుంబాన్ని లోకేష్ కలిసి పరామర్శించనున్నారు. అయితే ఇటీవల నారా లోకేష్ శ్రీకాకుళం విశాఖలో పర్యటించిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. మరీ ఇవాళ కావాలని పర్యటనపై పోలీసులు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నారా లోకేష్ కావలి టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కావలి పర్యటనకు బయలుదేరడం జరిగింది.